ఫ్రెండ్స్ చేపలు అయితే ఇంటికి తీసుకొచ్చాను దీంట్లోనూ పులుసులు అయితే ఇట్లా తీయాలన్నమాట గోర్తు తీస్తే పులుసులు అయితే వస్తాయి అంటే సేమ్ ఏం పెద్ద ఇదేం కాదు ఓకే ఫ్రెండ్స్ పులుసులు అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి ఈ ఈగలు మొత్తం కోసేయాల కత్తితో ఇక్కడ ఈ రెండు ఈగలు అయితే కోసేసాం అన్నమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇట్లా సెంటర్ పాయింట్కి అయితే చేయాల చూసారు కదా అయితే మనము సెంటర్కి అయితే పోయాలి ఇప్పుడు మనకు వచ్చేసి పేగులు ఇవంతా ఈ పేగులు ఉన్నాయి కదా ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట ఇది కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం క్లీన్ చేసుకొని దీని కూడా ఫ్రెండ్స్ తర్వాత ఉప్పు అయితే వేసి మనం నీట్గా అయితే దీంట్లో తోముకోవాలి తర్వాత వచ్చేసి చూసారు కదా ఉప్పు అయితే వేస్తే ఈ మొత్తం బంక అంతా పోతుంది అన్నమాట జారకుండా ఉంటుంది ఉప్పుతో తోమితే బాగుంటుంది అన్నమాట ఉప్పు ఉంది కదా ఉప్పు చూసారు కదా ఇది అన్నమాట ఉప్పు తినేసి మొత్తం అంతా క్లీన్గా అయితే వచ్చేసామంటే ఈసారి ఉప్పు ఉంది కదా ఇదంతా బంక లేకుండా నీట్గా అయితే పోతుంది చూసారు కదా అన్నిటికే చేపలు కూడా రెడీగా కడిగేసి పెట్టాను అనమాట చెరువులో వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి టమాటా చెక్క లవంగాలు కొబ్బరి అలాగే ధనియాల పొడి కారం పొడి వెల్లుల్లి అంటే తెలవాయి అంటారు కదా తర్వాత వచ్చేసి చింతపండు దీంట్లోకి వాడే వస్తువులు అనమాట ఇవైతే వాడుకోవాలి మనము చేప కూరలకి కర్రీలకి అయితే వీటి అన్నిటిని మిక్సీలో వేసి మనము గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కడాయిలో వచ్చేసి మనం నూనె అయితే వేసుకునేం అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనము ఆవాలు ఉద్దిపాలు అయితే వేసుకోవాలి అన్నమాట తర్వాత వచ్చేసి ఈ కరివేపాకు ఎర్రగడ్డలు అయితే మనం వేసుకోవాలన్నమాట చూసారు కదా చూసారు కదా ఇట్లా వేయించుకోవాలి ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు దోరగా వేగిన తర్వాత ఈ మసాలా అయితే మనం వేసుకోవాలన్నమాట మనం మసాలా కొట్టాం కదా మొత్తం మసాలా అయితే ఇలా వేసుకోవాలి చూసారు కదా మసాలా అయితే ఇట్లా వేసుకోవాలి మొత్తం అంతా వేయాలి మసాలా వేగేటప్పుడే మనం కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి తుమ్ములు అయితే వస్తున్నాయి చూసారు కదా ఇట్లా కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా దీంట్లో తిప్పుకోవాలి ఈ కొద్దిగా జీలకర్ర కూడా మనం వేసుకోవాలన్నమాట దీంట్లో వచ్చేసి చూసారు కదా ఇట్లా జీలకర్ర కూడా వేసి బాగా తిప్పాలి ఈ పక్కనే వచ్చేసి చేపలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట ఇక్కడ దీన్ని బాగా తిప్పుకోవాలి ఈ విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట బాగుంటుంది మసాలా గమగమలాడుతుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇది మాడకుండా వచ్చేసి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి మాడకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ నేనైతే రాళ్ళు ఉప్పు అయితే వాడుతున్నాను రాళ్ళు ఉప్పు అయితే వేశాను ఎక్కువ ఉప్పు కూడా వాడకూడదు మనకు తగినంత మాత్రమే వేసుకోవాలి ఉప్పు తర్వాత మనమైతే దీన్ని బాగా తిప్పుకొని చేసుకోవాలి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా అయితే బాగా ఉడుకుతుంది అన్నమాట చూస్తున్నారు కదా కుతకుతామని ఉడుకుతా ఉంది ఇప్పుడు వచ్చేసి మనము ఈ చేపలు ఉన్నాయి కదా చేపలు అయితే మనము తీసుకొని దీంట్లో అయితే వేయాలి చేపలను అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట మనము చూసారు కదా చాలా జాగ్రత్తగా అయితే వేయాలి చాలా బాగా ఫ్రెష్గా తెచ్చిన చేపలు అయితే మీరైతే చూశారు కదా మధ్యలో ఇవి ఇట్లా మనము దీంట్లో మసాలా పట్టేటట్టు మనము తిప్పుకోవాలి ఓకే మిగతా చేపలన్నీ కూడా వేయాలి సో చేపలన్నీ అయితే వేసాము అన్నమాట ఇప్పుడు ఇవి బాగా నిదానంగా అయితే మనము దీంట్లో
కలబెట్టుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టాలి కాబట్టి బాగా అయితే కలబెట్టుకోవాలి. తర్వాత మనము ఒక అర్ధ గంట తర్వాత మనము ఒక 20 నిమిషాలు అట్ట అయితే ఉడికిపోతాయి అన్నమాట. ఓకే, ఒక 20 నిమిషాల తర్వాత మనం అయితే దీన్ని తీయాలి. తర్వాత మనం మూత అయితే వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చేప కర్రీ అయితే రెడీ అయింది అన్నమాట. సరే చూద్దాము ఎలా ఉందో. సూపర్, బాగా అయితే ఉలిపోయింది. సూపర్గా ఉంది కర్రీ, చూసారు కదా బాగా కర్రీ అయితే సూపర్గా ఉంది బా. ఈరోజు చెరువు కాడికి పోయి చేపలు తీసుకొని వచ్చి ప్లస్ చేపలు తోమి కూర అయితే చేశాను, సూపర్గా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే సూపర్గా ఉంది. కంపల్సరీ వీడియోకి లైక్ అయితే చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్.